గడ్డిలో ఏమున్నాయి గుర్రాలు ఉన్నాయి వాటి కూడా నిప్పు అంటుకున్నదట చూద్దాం మరి ఏమైందో గడ్డి అంటుకొని మంటలు రేగి అశ్వశాలను అంటే గుర్రశాలను అశ్వశాలను దగ్ధం చేయడంలోనే ఉన్న అర్థం సారీ మంటలు రేగి అశ్వశాలను దగ్ధం చేయడంతోనే అందులోని గుర్రాలు ఎటు పోవడానికి దారి లేక కొన్ని చచ్చి కొన్ని మట్టి నిండా మంటలతో అలవడం చేస్తున్నాయి ఈ గొడవకు కొందరు మనుషులు వచ్చి మంటలను ఆర్పారు రాజుకు ఈ విషయం తెలిసి బ్రతికి బాధపడుచున్న గుర్రాలకు వైద్యం కోసం వైద్యులను రప్పించారు వాటిని వారు వాటిని చూచి రాజా వీటికి కోతల మేధస్సుతో వైద్యం చేస్తే వీటి బాధలు మాన్పవచ్చని చెప్పారు రాజు వెంటనే చికిత్స చేయండి అని ఆజ్ఞాపించాడు ఈ నాయకపోతి చెప్పింది ముందే ఏమని చెప్పింది మనం ఇక్కడ ఉంటే ఏదో ఒక విధంగా మనకు నష్టం జరుగుతుందంటే ఈ మిగతా పోతులు ఉన్నాయా వినలేదు అన్న విధంగానే మంటశాలలో ప్రవేశించి దాని ఒళ్ళంతా కాలిపోవడం అది గుర్రశాలలోకి వెళ్ళి ఆ గుర్రాలన్నింటికీ గాయాలు చేయడంతో కొన్ని అంటిపోయినాయి కొన్నిటికి గాయాలైనాయి అప్పుడు ఆ విషయం రాజుకు తెలిసి ఏమైంది ఆ వైద్యుని రప్పించి వైద్యం చేయడానికి ఆ వైద్యుడు ఏమన్నాడు కోతుల యొక్క మేధస్సు మెదడు కావాలి వాటితో వైద్యం చేస్తే తొందరగా మానుతుంది అని చెప్తే అప్పుడు మన కోతులన్నింటిని ఏం చేయాలి చంపేయాలి అవునగా వైద్యం చేయాలని చంపేయాలా వద్దా మరి చంపేస్తారా ఏం చేస్తారో యుద్ధం రాజాజ్ఞ చే వైద్యులు కోతులన్నింటినీ వధించి వాటి మేధస్సుతో గుర్రాలకు వైద్యం చేశారు అయిపోయింది ఆ కోతులన్నింటినీ వీటన్నింటిని కూడా చంపేసి వాటితో వైద్యం చేసిండట వైద్యులు ఎవరికి గుర్రాలకు మరి గుర్రాలను ఎందుకు కాపాడారు కోతులను ఎందుకు చంపేసిండ్రు అంటే గుర్రాలు యుద్ధాలు చేయడానికి అవసరం పడతాయి అవునా కోతులు ఉపయోగపడతాయా ఉపయోగపడేవి కాబట్టి ఆ రాజు వాళ్ళ యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి గుర్రాలు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కాపాడడం కోసం ఈ కోతులను వధించి అంటే చంపేసి వీటి యొక్క మెదడు మేధస్సుతో ఆ ఎవరికి వైద్యం చేసిండో గుర్రాలకు వైద్యం చేయడం అనేది జరిగింది తొందరలోనే గుర్రాలు కోలుకున్నాయి వైద్యం చేసిన తర్వాత ఇంత రోగం అనేది తగ్గుతుందా పెరుగుతుందా తగ్గిపోతుంది కదా ఆ విధంగానే గుర్రాలు కూడా తొందరలోనే కోలుకున్నాయట ఈ విషయం తెలిసిన కోతుల నాయకుడు చాలా బాధపడ్డాడు తమ వంశ నాశనానికి కారకుడైన రాజుపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో అని ఎదురు చూస్తున్నాడు ఏమైంది నాయకు కోత ఎక్కడిపోయింది అడవిలకు పోయింది కదా కొన్ని రోజులకు ఏమైంది అయ్యో మీ కోతులన్నీ ఈ విధంగా చనిపోయినాయి రాజు ఈ విధంగా వేసిండు అని చెప్పేసిన తర్వాత ముందు బాధపడ్డాడ తర్వాత రాజు పైన కోపం పెంచుకొని తనని ఎట్లయినా నాశనం చేయాలి తన రాజ్యాన్ని ముట్టడించి ఏ విధంగా నాశనం చేయాలి అనేసి ఆలోచించిందట ఒకనాడు అతడు అడవిలో తిరుగుతూ తామర పూలతో అందంగా ఉన్న ఒక కోనేరును చూశాడు అక్కడకు వెళ్ళి పరిశీలిస్తే ఆ కోనేటి వద్దకు మనుషులు వచ్చినట్లు జాడలున్నాయి గాని వెళ్ళినట్లు జాడలు లేవు అందులో ఈ కోనేటిలో ముసలి లాంటిది ఉండి మనుషులను మింగేసి ఉండవచ్చు అని ఆలోచించి మడుగులో దిగకుండా ఒక తామర కాడను తీసుకొని ఒడ్డు నుండే నీరు త్రాగాడు ఏమైంది ఈ నాయకుపోత ఏమని ఆలోచించింది రాజుని ఎట్లనైనా నాశనం చేయాలి ఏ విధంగానైనా తనని ముట్టడించి తన రాజ్యాన్ని తన రాజ్యంలో ఉన్న మనుషులన్నింటినీ అందమందించాలని ఆలోచించి ఏం చేసిందట ఆ విధంగా అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఉండగా తనకి ఒక తామర కొలను అంటే ఒక నది లాంటిది కనిపించిందట ఆ నది లాంటి దానిలో కనిపిస్తే ఏమైందట అక్కడికి మనుషులు వెళ్ళక వెళుతున్నట వెళ్ళంగా వెళ్ళి అచ్చులు అడుగులు మన ఇట్లా నడుస్తూ ఉంటే మన అచ్చులు అనేది కింద పడతాయి పడలే వర్షం పడ్డప్పుడు ఇవ్వడం నడుస్తూ ఉంటే మన పాదాలు అచ్చులు కింద పడతాయి అవునా అక్కడ ఉన్న మరి ఎందుకు పదాలు అచ్చులు పడుతున్నాయి అంటే నదికి దగ్గరికి వెళ్తే ఆ సరౌండింగ్ మొత్తం కొంచెం వాటర్ పడి బురద లాంటిది అవుతుంది కదా అందులో నుండి నడిస్తే మనుషులు వెళ్ళినట్టు అచ్చులు ఉన్నాయి కానీ మళ్ళీ తిరిగి వచ్చినట్లు అచ్చులు లేవాడు అప్పుడు అసలే ముందే ఈ కోత తెలివైన కోతి ముందే జరగబోయేది ఆలోచించే కోతి కదా అందుకే ఆలోచించి ఇందులో ఏంటిదో ముసలి లాంటిది ఉన్నది ఇది ప్రాణాలకు హాని చేస్తుంది అనేసి తను స్వయంగా దిగకుండా ఒక స్టిక్ ఒక కర్రతో సహాయంతో తామర కాడతో ఒక తామర కాడతో నీళ్లు తాగే ప్రయత్నం చేసిందట మరి చేసిన తర్వాత ఏమైందో చూద్దాం ఆ సమయంలో కోనేటి మధ్య నుండి రత్నాల హారాన్ని మెడలో ధరించిన రాక్షసుడు ఒకడు వచ్చి ఎవరక్కడా ఈ నీటిలో దిగిన ప్రాణాలన్నీ నాకు ఆహారం కావలసిందే ఇంతవరకు నీ మాదిరి ఆలోచించి నీరు తాగిన బుద్ధిమంతుడెవరో నాకు కనబడలేదు నీ తెలివికి చాలా సంతోషమైంది నీకు ఏం వరం కావాలో కోరుకో నీ కోరిక నెరవేరుస్తా
పట్టుకొస్తే ఏ చిన్న ప్రాణిని తినలేను అన్నాడు। ఏమైంది కోతి ఆలోచించి నీటిలోకి స్వయంగా దిగకుండా ఎందుకు అంటే మనుషులు వెళ్ళినట్టు ఉన్నారు కానీ వచ్చినట్టు జాడ అనేది మనకు అంటే అచ్చులు అనేది పాదాల అచ్చులు అనేది కనబడతలేవు అనేసి తామర పాడుతోటి నీళ్లు తాగాలని ప్రయత్నిస్తే అప్పుడు అందులో నుండి రాక్షసుడు మెడలో హారాన్ని ధరించి ఒక రాక్షసుడు బయటకు వచ్చి ఇంత తెలివిగా ఇంతవరకు ఎవరు నీళ్లు తాగలేదు ఈ కొలనులోకి వెళ్తే ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా నేనే చంపి తింటాను అని అన్నాడట రాక్షసుడు। అప్పుడు ఈ కోత ఏమన్నది మీరు ఇంత గొప్పవారు కదా మీ ఆకలి ఎంతో గొప్పది కదా రాక్షసులకు ఏమైతే ఎంత కడుపునిండా ఎంత పెట్టినా కానీ వాళ్ళకి ఆకలి అనేది సంతృప్తి కాదు తిన్నా కొద్ది తింటనే ఉంటారు ఎంతమందిని వంద మంది అయినా 1000 మంది అయినా 100 మంది అయినా కానీ తింటనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు అందుకే వాళ్ళు రాక్షసులు అంటారు అవునా। అదే విధంగా ఈ రాక్షసులు కూడా మరి మీ ఆకలి ఎంతో పెద్దది కదా మరి మీరెంత మందిని తినగలరు అని ఈ కోతి ఆ రాక్షసుని అడిగిందట। అడుగుతే ఏమన్నాడు అప్పుడు నా ఆకలి చాలా గొప్పది ఈ నీటిలో దిగిన ప్రతి ప్రాణిని అంటే ప్రతి ఒక్క జీవాన్ని అది కోత లేకుండా ఏనుగ నక్కన కుక్కన మనిషి అనే తేడా లేకుండా ఏ ప్రాణి తినా కానీ నేను దాన్ని తినేస్తాను కానీ ఒడ్డులో ఉంటే ఏ చిన్న ప్రాణినైనా లాస్ట్ చీమను కూడా నేను తినలేను అని చెప్పిండట। ఎవరు చెప్పారు రాక్షసుడు నీటిలో ఉండే రాక్షసుడు బయటకు వచ్చి చెప్పిండట। చెప్పిన తర్వాత ఏమైందో చూడండి ఆ మాటలకు వానరం వానరం అంటే కోతి వానరం ఏమన్నదో చూడండి వానరం రాక్షస రాజా నాకు ఒక రాజుతో వైరం ఏర్పడింది ఒకసారి నీ మెడలో రత్నాల హారాన్ని నాకిస్తే నీ నా రాజును మోసగించి సపరివారంగా వచ్చి ఈ కొలనులో దిగేలా చేస్తా అప్పుడు నీకు ఎంతో తృప్తిగా ఆహారం లభిస్తుంది అని చెప్పాడు। ఏంటిది ఆయన మాటలకు సంతోషం ఉంది ఎందుకు ఎందుకు సంతోషంగా నాకు మనుషులందరినీ తింటుంటే నీకు కోపం రావన్నా ఎందుకోసం సంతోషంగా ఉంది చెప్పండి ఎందుకు అంటే తమ స్నేహితులైనటువంటి కోతులన్నింటినీ కూడా ఈ వినయకేతుడు అనే రాజు చంపించి తన గుర్రాలకు వైద్యం చేసించాడు కదా అందుకోసమే ఈ నాయక కోతికి ఈ రాజు పైన వైర్యం అంటే శత్రుత్వం అనేది ఏర్పడింది యుద్ధం చేయాలనుకున్నది కానీ పాప ఇది కోతే ఆ మనిషి కదా అందుకే ఆ రాజ్యాన్ని ఎట్లాగైనా అట్లా ఏంటి ముట్టడించాలి నాశనం చేయాలి అనుకుని ఏం చేసిందో చూడండి నీ మెడలో ఉన్న రత్నాల హారాన్ని అంటే నీ మెడలో రత్నాల హారం వేసుకొని బయటకు వచ్చిండను కదా ఆ హారాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను నగరానికి వెళ్ళి పలాన కొలనులో నాకు ఈ విధంగా బంగారం వజ్రాలు దొరికినాయి అంటే ఏం చేస్తాం మన మనుషులు కంపల్సరీ వెళ్ళి అమ్మ నాకు కూడా కావాలి నా కూడా ఒక్కడు దొరికినా చాలు నాకైతే 100 దొరికినా చాలు నాకైతే 1000 దొరికినా చాలు అనేసి ఇట్లా అనుకుంటాం కదా కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఆ ఏ దొరికినా చాలు లాస్ట్ ఒక్కడు దొరికినా చాలు అని అనుకుంటాం మనుషులు ఆశాజీవి ఎన్ని దొరికినా కానీ సంతృప్తి అనేది ఉంటుందా ఉండదు ఆ విధంగా నేను వాళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ తీసుకొచ్చి కొలనులో దించుతా అప్పుడు మీరు వాళ్ళందరినీ కూడా తినేయచ్చు అని ఎవరు చెప్పారు నాయక కోతి ఎవరికి చెప్పింది రాక్షసుడికి చెప్పింది చెప్తే మరి ఆ రాక్షసుడు ఏమన్నాడు చూడండి దానికి రాక్షసుడు తన మెడలోని హారాన్ని కోతికి ఇచ్చాడు కోతి నాయకుడు ఆ రత్నాల హారాన్ని వేసుకుని రాజు సమీపానికి వెళ్ళాడు రాజు అచ్చటి చెరువులో ఈ హారం ఎక్కడిదని అడిగాడు ఏమని ఆ కోతి మెడలో హారాన్ని వేసుకొని ముందే వీళ్ళందరికీ పరిచయం కదా రాజుకు రాకుమారులకు అందులోని ప్రజలందరికీ పరిచయం కదా మరి ఎందుకు నీ మెడలో హారం ఎక్కడిది నువ్వు కోతివి కదా అని అడిగితే నాకు ఇక్కడ పలానా నదిలో నాకు ఈ విధంగా హారం దొరికింది అని చెప్పగానే ప్రజలందరికీ ఆశ అనేది పుడతాయి కదా ఆ విధంగానే ఆ ప్రజలకు కూడా మరి ఆశ పుట్టిందా లేకుంటే మాకు అవసరం లేదని ఆ విధంగానే ఉండదా అనేది తర్వాత లెసన్లో ఇద్దాం ఇప్పుడు మాత్రం ఇక్కడ వరకు అందరు లెసన్ రీడింగ్ చేయండి ప్లస్ వర్క్ షీట్స్ పంపిస్తాను హోంవర్క్ చేయండి ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా కొనుక్కోండి।